కొండంగి గ్రామానికి చెందినటువంటి సింగారపు కవిత వివాహం కొరకు మరి ముందుగా వారికి ఆర్థిక స్తోమత లేక అమ్మాయి పెళ్లి పెట్టుకోవడం జరిగింది. మరి ఈ క్రమంలో మరి నా బిడ్డ పెళ్లి ఏ విధంగా చేయడం అనేటువంటి నా దృష్టికి తీసుకురావడంతో మరి ఇంతకుముందే నా కలం అక్షర సత్యం అనే ఫేస్బుక్ పేజ్ ద్వారా హనుమత్పేటలో ఒక అమ్మాయి కూడా పెళ్లి చేయడం జరిగింది. వివాహ విషయం గురించి కూడా నాకన అక్షర సత్యం ఒక అడ్మిన్ గారికి ఆ టీం సభ్యులకు తెలియజేయగానే మరి వారు కూడా ముందుకు వచ్చి మానవ దృక్పథంతో మరి దాదా ఒక సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసి మరి అనేక మంది దాతలు ముందుకు వచ్చి ఒక రజిత వివాహం కొరకు సహాయం అందించడం జరిగింది. మరి ఈరోజు ఒక రజిత వివాహం కూడా అత్యంత ఘనంగా నాకన అక్షర సత్యం సౌజన్యంతో వారి యొక్క సపోర్ట్ తోటి ఈరోజు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ యొక్క రైత వివాహానికి సహాయం అందించినటువంటి భక్తుల రూపేణ కావచ్చు లేకపోతే డబ్బుల రూపేణ కావచ్చు సహాయం చేసినటువంటి ఈ యొక్క దాతలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. బిడ్డ పెళ్లి జరపటానికి రూపాయి లేకుండా దాని ఇచ్చి సేపు నీకు ఏర్పాటు చేసింది. చేసినాక అందరు దాతలకు మీరు ఏర్పాటు చేసింది. చేసిన బిడ్డ పెళ్లి ఘనంగా జరిపిస్తుంది. అందరికీ నా యొక్క ధన్యవాదాలు.